కాపర్ పైప్ మీద ఫామ్ అయిన గ్రీన్ కలర్ లైన్ రిమూవ్ చేయడానికి ఈ విధంగా క్లీన్ చేసుకోవాలి. సో నిమ్మకాయలో ఉన్న సిట్రిక్ యాసిడ్ ఈ గ్రీన్ కలర్ లైన్ని రిమూవ్ చేస్తుంది. ఈ విధంగా క్లీన్ చేసుకున్న కాపర్ పైప్స్ని మన కిచెన్లో వంట కోసం వాడే వాటర్లోను మరియు మన వాటర్ ఫిల్టర్లోనూ వేసుకున్నట్లయితే మనం ప్యూరిఫైడ్ వాటర్ తాగొచ్చు అంటాం. ఇది న్యాచురల్గా ప్యూరిఫై చేసే పద్ధతి. అసలు వాటర్ ఎలా ప్యూరిఫై అవుతుంది ఈ కాపర్ పైప్స్ వేయటం వల్ల? కాపర్కి ఒక క్యారెక్టర్ ఉంది, అదేంటి అంటే మనకు వ్యాధులు కలిగించే బ్యాక్టీరియా కానీ ఫంగై కానీ ఆల్గే కానీ వాటర్లో ఉన్నట్లయితే వాటిని చంపే క్యారెక్టర్ ఈ కాపర్కి ఉంది. మరి ఇలాంటి కాపర్ని మనం తాగే వాటర్లో కానీ కిచెన్లో యూస్ చేసే వాటర్లో కానీ వేసుకోవాలనుకున్నాం. మరి ఎంతసేపు ఉంచాలి వాటర్లో? ఆయుర్వేదం ప్రకారం దాదాపుగా 8 గంటల సేపు కాపర్ ప్లేట్ కానీ కాపర్ పైప్స్ కానీ వాటర్లో ఉన్నట్లయితే ఆ వాటర్ ప్యూరిఫై అవుతుంది. ఇలాంటి వాటర్ని పరగడుపుని తీసుకున్నట్లయితే మనకు బాడీకి కావాల్సిన కాపర్ అనేది లభిస్తుంది.